సామాజిక న్యాయభేరి సదస్సుకు అధ్యక్షత వహించినటువంటి డైనమిక్ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి ఇంకా అనేక మంది మంత్రి వారిలు ఉన్నారు మరి అదే విధంగా చైర్మన్లు ఉన్నారు అనేక రక పార్టీకి ప్రజలకు పెద్ద ఎత్తున సేవ చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు అందరికీ మరి ఈ కార్యక్రమానికి సామాజిక న్యాయభేరి సదస్సుకు వచ్చినటువంటి ప్రజలందరికీ పేరు పేరున నాయకు హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల కాదు దేశమంతటా ఉచ్చరిస్తున్నటువంటి పేరు మొన్ననే నేను కర్ణాటక పోయాను కర్ణాటక పోతే అక్కడ బళ్ళారి ప్రజలందరూ ఏం అడుగుతున్నారంటే మమ్మలను ఆంధ్రప్రదేశ్లో కలుపుకోవాలి అని అడుగుతున్నారు మీరందరూ చూశారు ఈ మధ్య తమిళనాడుకు పోయాను మీటింగ్ ఉండే ఒకటి సామాజిక న్యాయ సదస్సు అని చెప్పి అక్కడికి పోయాను అక్కడ వచ్చినటువంటి మన ఏపీ పరిసర ప్రాంతాలున్నటువంటి నీలగిరి కృష్ణగిరి ఇంకా తదితర ఆ ప్రాంతాల నాయకులు వచ్చారు వాళ్ళందరూ ఏమంటున్నారంటే మా ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో కలుపుకోవాలని ఎందుకు అని నేను అడిగాను మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన అద్భుతంగా ఉంది ఆయన బడ్జెట్ను రాష్ట్ర సంపదను అధికారాన్ని విద్యను అది ఉద్యోగాలను అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రకులాల్లోని వారందరికీ వారి వారి జనాభా ప్రకారం వాటా ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీ అందరికీ గుర్తు చేశారు అంతేకాదు దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు బీహార్ ఉత్తరప్రదేశ్ కర్ణాటక తమిళనాడు గుజరాత్ అనేక రాష్ట్రాలలో ఉన్నారు దేశంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా లేని విధంగా మన రాష్ట్రంలో బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అద్భుతంగా మంత్రి పదవుల్లో చైర్మన్లలో కార్పొరేషన్లలో బడ్జెట్లో అన్ని రంగాల్లో కూడా వాటా ఇచ్చినటువంటి అత్యంత ధైర్యశాలి సాహస వీరుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా ఉమ్మడి రాష్ట్రంలో కూడా బీసీలకు 10 మంది ఎస్సీలకు 5 మంది ఎస్టీలకు 1 మైనార్టీలకు 1 చొప్పున మంత్రి పదవులు లభించలేదు కానీ సపరేట్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మనకు కేవలం బీసీలకే 10 మంది మంత్రులు ఇచ్చినటువంటి ఘనత ధైర్యము గడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేయదలుచుకున్నా మీరు గతంలో చంద్రబాబు గారు మాట అంటుంటాడు మాది బీసీల పార్టీ అని మాటల్లో బీసీల పార్టీ చేష్టల్లో బీసీ వ్యతిరేక పార్టీ అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకోవాలి హైకోర్టు జడ్జిల నియామకాలప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కేఎం రాసిండు చంద్రబాబు నాయుడు గారు ఈ జడ్జీల పదవులు హైకోర్టు జడ్జీల పదవులకు బీసీలు పనికిరారు వీళ్ళకి తెలివి లేదని చెప్పి రాసినటువంటి ముఖ్యమంత్రి ఈయన బీసీల పార్టీ అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అదేవిధంగా ఆచరణలో మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి మనకు అన్నిటికంటే ముఖ్యం ఏంటిది ఈ పేద కులాలు డెవలప్ కావాలంటే ఏం కావాలి చదువు కావాలి అధికారం కావాలి సంపద కావాలి అన్నిటికంటే గౌరవం కూడా కావాలి ఒక అధికారము సంపద డబ్బే కాదు మనిషికి ఆత్మగౌరవం ముఖ్యం అన్నిటినీ సమతుల్యంగా సమానంగా భావించి ఇస్తున్నటువంటి ఈ దేశంలోనే ముఖ్యమంత్రి ఎవరంటే బీసీల పాలిట ఎస్సీ ఎస్టీల పాలిట మైనార్టీల పాలిట సామాజిక న్యాయాన్ని పాటించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి గతంలో రాజ్యసభ ఎన్ని ఇచ్చిండ్రు చంద్రబాబు నాయుడు ఏమిచ్చిండు ఒక్కడి కూడా ఇవ్వలేదు మీరు చూశారు మొన్నటి పరిపాలనలో ఒక్కడి కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి 2 ఇప్పుడు కూడా 2 ఇచ్చారు అంతేకాదు ఎంత ధైర్యంగా లేనకు
ఒక అధికారాన్ని అధిపత్య వర్గాల నుంచి పేద కులాలకు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని వెంచడానికి ఇస్తున్నాడంటే అది మామూలు విషయం కాదు. బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముఖ్యమంత్రులు ఉన్నారు కూడా చేయరా పని. ఆ విధంగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పి మనం చరిత్రలో మండల్ రామ్మనోహర్లోయ కస్తూర్ కర్పూరి ఠాకూర్ అనేక మందిని చెప్పుకుంటుంటాం. అయితే ఇక్కడ భవిష్యత్ తరాలకు జగన్మోహన్ రెడ్డి గారి అందరికీ దేశంలోనే నంబర్ వన్ సామాజిక న్యాయాన్ని పాటించినటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. పేద కులాలకు మీ అందరి పేద కులాలు డెవలప్ కావాలి. ఏంటిది? చదువు కావాలి. చదువుకుంటే మన పిల్లలు రేపు ఏమవుతారు? శాశ్వతంగా పేదరికం పోతారు. డాక్టర్లు అవుతారు. మన పిల్లలు చదువుకుంటే డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, విదేశాలలో పోయి పెద్ద పెద్ద పోస్టులు వచ్చి అక్కడ కూడా లక్షల రూపాయల జీతాలు తీసుకుంటారు. చదువు ద్వారానే శాశ్వతంగా మన కుటుంబాలు డెవలప్ అవుతాయి. చదువు ద్వారానే మన కులాల గౌరవం పెరుగుతుంది. అట్లాంటి చదువును ఏ ముఖ్యమంత్రి కూడా దేశంలో ఇవ్వడం లేదు. ఇక్కడ ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయినకే అమ్మ ఒడి పథకం కింద 15,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా కారేజీకి వస్తే 20,000 రూపాయలు ఇస్తున్నారు. ఫీజులు మొత్తం కట్టేస్తున్నారు. ఈ పథకాలను చూసి ఉత్తరప్రదేశ్ బీహార్ అనేక దేశ రాష్ట్రాల లోపల ఈ పైసలు ఇన్ని పైసలు ఎక్కడికి తెచ్చిస్తుండ్రు జగన్మోహన్ రెడ్డి గారు? మా దగ్గర చేతనైతే లేదు మాకని చెప్పి ఆ ముఖ్యమంత్రులందరూ మూర పెట్టుకుంటున్నారు. పక్క రాష్ట్రాలు అందరూ ఏపీలో మేము కలుస్తామంటున్నారు. కాబట్టి ఈ చదువు ద్వారా శాశ్వతంగా డెవలప్ చేసేది ఒక పథకం అయితే మళ్ళీ అందరికీ 32 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళని ఒక హౌస్ ఓనర్స్ గా తయారు చేసినటువంటి ఘనత. ఒకవైపు చదువు శాశ్వత అభివృద్ధి, ఇంకొక వైపు ఎప్పటికప్పుడు పెన్షన్లు, ఏదో వైపు పనికి ఆహార పథకం కింద సబ్సిడీ బియ్యం. మనం ఎవరిని ఉపాసం ఉండొద్దు. ప్రతి ఒక్కరు తిని బాగుపడాలి, ప్రతి ఒక్క కుటుంబం సుఖంగా జీవించాలి అని అనేటటువంటి పథకము జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క మాటలో మీకు చెప్తా, చంద్రబాబు మన ప్రజలందరినీ ఎట్లా చూస్తాడంటే ఓటర్లుగా చూస్తాడు. ఓట్లు ఎట్లా వేపించుకోవాలి, ఎవరితో వేపించుకోవాలి, ఎట్లా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చూస్తాడంటే ప్రతి మనిషిని తన కుటుంబ సభ్యులుగా చూస్తాడు. అది ఆ తేడా అక్కడ ఉంది. ఆ తేడా మీరు గమనించాలి. మన కుటుంబ సభ్యులు ఎట్లా డెవలప్ చేయాలి, ఏ విధంగా పైకి రావాలనేటువంటి పద్ధతి లోపల గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ప్రతి రాష్ట్రంకు నేను మీటింగ్కి వెళ్తున్నా. అక్కడ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిది ఏం కులం అని అడుగుతున్నారు. బీసీలకు బీసీ ల్యాక్ కనిపిస్తున్నాడు, ఎస్సీలకు ఎస్సీ ల్యాక్ కనిపిస్తున్నాడు, ఎస్సీలకు ఎస్టీ ల్యాక్ కనిపిస్తున్నాడు, మైనార్టీలకు మైనార్టీ ల్యాక్, అందరికీ న్యాయం చేస్తున్నాడు. ఒక రామ్మనోహర్లోని ఏం చూసినట్టయితే నువ్వకని చెప్పి ఆయన ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్లో అనుకుంటున్నారు. కాబట్టి మనందరికీ అన్ని విధాలుగా ఆర్థికంగా విద్య ఉద్యోగ రాజకీయ అన్ని రకాలుగా కూడా మనల్ని అభివృద్ధి చేస్తున్నాడు. మనం అందరం ఆయన జీవించాలి. ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పి ఏట్ అంటారు, సెంటిమెంట్లకు లొంగకుండా, సెంటిమెంట్లకు లొంగొద్దు, ప్రలోభాలకు లొంగొద్దు. మన యొక్క అభివృద్ధిని శాశ్వతంగా కోరుకుంటున్నాడు. మన యొక్క ఓటే మన అభివృద్ధికి మూలం. మనం ఎన్నో రోజులు మోసపోయినాం, ప్రలోభాలకు లొంగిపోయినాం, ఓట్లు ఎవరెవరికి వేసినాం, అభివృద్ధి కాలేదు. 74 ఏళ్ళ ఇప్పుడు స్టార్ట్ అయింది.